ఏంటి బాబారు పిలిచారట, ప్యాకేజ్ ఏమన్నా పెంచుతున్నారా ఏంటి? ఇప్పుడు ఇస్తున్న ప్యాకేజీ ఎక్కువ రాని మొహానికి జెండా సభలో నీ మైండ్ దగ్గరట్టు మాట్లాడేశావు. బాగానే మాట్లాడాను కదా బాబారు, మీరు చెప్పినట్లే జగన్ కూడా తిట్టాను కదా. నేనేం చెప్పాను? నువ్వేం మాట్లాడావు? మరేం లేదు బాబారు, సీట్ల పంపకాల విషయంలో జెండా కూలీలు కాస్త గుర్రుగా ఉన్నారు, వాడిని కూల్ చేద్దామని అలా డైలాగులు పేల్చారు. ఇంకా భ్రమలోనే బతుకుతున్నావారా? జగన్ తో పెట్టుకుంటే ఏమవుతుందో, నాకు రాజమండ్రిలో తత్వం బోధపడింది రా బావలా. అలా మాట్లాడితేనే కదా బాబారు మన జెండా కూలీలు వెర్రోళ్ళ మన వెనకాల వచ్చేది. నువ్వు మాట్లాడిన మాటలకో సగ చుట్టుపక్కల ఎక్కడ సైనికులే లేరు జెండావి తప్ప. మనం పెట్టిందే జెండా సభ కదా బాబారు, అందుకే మన జెండాలు వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. మీ పిచ్చి బాబుడికి వాళ్ళు జెండాలను మనకిచ్చి సిద్ధం అంటూ జగన్ వెళ్ళిపోయినట్టున్నారు.